మేచల్ కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో జరిగిన జీవిత బీమా మహాజన సమాజం యాత్రల దీక్షలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ అందరికీ కండువలు కప్పి కార్మిక కర్షక పేదలందరికీ ప్రభుత్వం బీమా కల్పించాలని, యువత పెద్దల మాట వినాలని అన్నారు. అలవాట్లేదని కాదు, అయితే అలవాటు ఏదో అలవాటు ఉంటా అది పుట్టగలే పాప నాకు సారవయ్య అంటనా మనం పెడతాము. కాబట్టి నేను ఇది వేస్తున్నా కాబట్టి నువ్వు ఆ దీక్ష అయిపోయే వరకు మందు మాత్రం తాగు పట్టండి. ఏం చింత చేయకరా, నీకు ఏం రూల్ లేదు. లీడర్కే అన్ని రూల్స్, దానికి ఇంజన్ మంచిగా ఉంటే డబ్బా కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ ఎవరైనా అంతే, ఇంజన్ ఠీక్ రైతో డబ్బా కరెక్ట్ అయిపోయిందా? అవునయ్యా, మీరు మరి దీక్ష పోతుంటే మీ పిల్లలు పిల్లలంతా ఎవరు చూసుకుంటారు, బతుకుతారా? వాళ్ళు కూడా సహకరిస్తారు. అందరికీ వందనాలు చెప్తూ మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్న మీరందరూ కలిసి ఒక మీటింగ్ పెడితే ఇదే స్టాచ్యూ దగ్గర ఓ పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడదాం. నా ఉద్దేశం ఏంటంటే మన పేదవాళ్ళందరూ ఇది జీవిత బీమా గురించి జరుగుతున్నది. ఈ జీవిత బీమా అనేది కులం మతానికి సంబంధించింది కాదు. ఒక పని చేసేటోడు బీసీ ఉండొచ్చు, ఫార్వర్డ్ కాస్ట్ కూడా ఉండొచ్చు, ఒక మెకానిక్. మనం ప్రభుత్వం దగ్గర ఎందుకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేయరు మీరు? అంబేద్కర్ చెప్పి మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. నా పెళ్ళాం అంటే నా సతీమణి, నా గర్ల్ ఫ్రెండ్, ఆమె మహావీరం అని అంటారు, నిశ్శబ్ద విప్లవకారిని అంటారు. ఆమె మీటర్ ఫ్యాక్టరీలో పనిచేసింది. రిటైర్డ్ అయిపోయేటప్పుడు ఆమె పెద్ద కొట్లాడ చేశారు. జి వెంకటస్వామి మంత్రి ఉండక ప్రైవేటు ఏదైతే ఉన్నాయో ఇవి ఇండస్ట్రీస్, వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చారు. ఆమె ఇప్పటికీ యాడ్ చేస్తారు మొత్తం ప్రైవేట్కు, భారతదేశంలో అందరికీ పెన్షన్ వచ్చింది. ఈ జీవిత బీమా కూడా మనం చేస్తే ముఖ్యంగా ఇక్కడ ముస్లిమ్స్ మొత్తం ఓల్డ్ సిటీలో చూస్తే చిన్న పిల్లలతో సహా దెబ్బలు తిని అయిపోయింది. స్త్రీలు ఇళ్లలో పని చేస్తుండే మొత్తం మన బీదవాళ్ళు అయిపోయారు. వ్యవసాయం పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి. ఒక్క కంపెనీ కూడా తెరవబడ్డదా? ఐడిపిఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటి, షుగర్ ఫ్యాక్టరీ మీరు చూడండి, ఒక్కటి కూడా తెరవలే. ఇంకా ఉద్యోగాలు రావు, మొత్తం మనోళ్ళందరూ అయిపోయింది. మనోళ్ళకి ఏం లేవు, ఒక చిప్పు కొనిస్తే ఇక్కడ పెట్టుకుంటాడు, పొద్దుగాల కూడా చూస్తాడు, రాత్రి 12 గంటలకు కూడా చూస్తాడు, అయిపోయింది. కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం. దీక్షతో మీరు అసెంబ్లీలో భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ కార్మిక వర్గానికి, ఈ కార్మిక కర్ష వరకు జీవిత బీమ మీద మీరు దాని మీద మీ వైఖరి ఏందో చెప్పాలని డిమాండ్ చేస్తూ మీ అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తున్నాను.